వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు క్యాప్సికమ్ రోటి పచ్చడి తయారు చేసి చూపిద్దామని అనుకుంటున్నానండి. నేను ఇక్కడ క్యాప్సికమ్ తీసుకున్నానండి. క్యాప్సికమ్ని చక్కగా వాష్ చేసుకొని చక్కగా పీసెస్ కింద కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కరివేపాకు తీసుకున్నాను, కొద్దిగా చింతపండు, ఒక పెద్ద సైజు ఉన్నటువంటి టమాటో, 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇది రోటీ పచ్చడి కాబట్టి నేను ఎక్కువ ఏం చేయట్లేదు, కొద్దిగా చేసుకుంటున్నాను. ఇక్కడ వెల్లుల్లి రిబ్బల్ని తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని తీసుకున్నాను, కొద్దిగా పల్లీలు, 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, శనగపప్పు, ఇది ధనియా పౌడర్. ఇప్పుడు మనం అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది చూద్దాం. రోటి పచ్చడి ఎక్కువ చేసుకునే కన్నా ఏ పూటకి ఆ పూట ఫ్రెష్గా చేసుకుని కొద్దిగా చేసుకుంటేనే అది టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ నేను ఇక్కడ పాన్ పెట్టానండి. పాన్లో కాస్త నువ్వుల్ని వేయించుకోవాలి. నెక్స్ట్ దాంట్లోనే మనం 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పుని, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పుని తీసుకున్నాం కదా, దాంట్లో వేసుకుని అవి కూడా కాస్త రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసిన తర్వాత అది చల్లార్చుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ ఇంకో ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించానండి. స్టవ్ వెలిగించి దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ జీరాని యాడ్ చేశాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ని, ఆ టమాటోస్ని, ఆ పచ్చిమిర్చిని వేసుకుని కాస్త మగ్గనివ్వాలండి. మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. అలా మూత పెట్టడం వల్ల కొంచెం త్వరగా మగ్గిపోతాయి. వెజిటేబుల్స్ తినని పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి క్యాప్సికమ్ కూడా ఇష్టం ఉండకపోతే ఇలా రోటి పచ్చడిలాగా చేసి పెట్టండి, తినేస్తారు మీ పిల్లలు. మనం లిడ్ పెట్టుకొని ఈ క్యాప్సికమ్ని మగ్గనిద్దామండి. ఆల్మోస్ట్ మగ్గింది, ఇంకో 5 మినిట్స్లో మన క్యాప్సికమ్ మగ్గిపోతుంది. మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకొని అది చల్లార్చి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం ఇక్కడ మిక్సీ జార్ని తీసుకుని దాంట్లో మనం వేయించి పెట్టుకున్నాం కదండి, ఆ నువ్వుల్ని, ఆ శనగపప్పుని, ఆ మినపప్పుని, కొద్దిగా చింతపండుని, ఆ వెల్లుల్లి రెబ్బల్ని, నేను ఇక్కడ ముందే పల్లీల్ని వేయించి పక్కన పెట్టానండి. ఆ పల్లీల్ని ముందుగా ఆ క్యాప్సికమ్ వేసుకోకూడదండి. ముందుగా ఈ పల్లీల్ని, నువ్వుల్ని ఫస్ట్ మనం మిక్సీ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టిన ఆ క్యాప్సికమ్ని అందులో వేసుకోవాలండి. నేను ఇక్కడ ధనియా పౌడర్ని వేసాను, చింతపండు. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఫస్ట్ మనం ఈ పల్లీల్ని, నువ్వుల్ని ఫస్ట్ మిక్స్ చేసుకోవాలండి. ముందుగానే అది కలుపుకూడదు, అది పౌడర్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం ఇప్పుడు క్యాప్సికమ్ని, ఆ టమాటాని, పచ్చిమిర్చిని మిక్సీ పడదామండి. మిక్సీ వేసిన తర్వాత మనం ఇక్కడ పోపు పెట్టుకుందామండి. నేను ఇక్కడ ఒక చిన్న ప్యాన్ పెట్టాను, దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు నేను దాంట్లో కొద్దిగా జీరా వేశాను, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, 1 ఎండుమిర్చి ముక్కల కింద కట్ చేసి ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా చిటికెడు పసుపు కూడా వేసుకొని పోపు పెట్టుకున్నానండి. ఇక్కడ మన పోపు కూడా రెడీ అయిపోయింది. ఆ పోపు అనేది మన క్యాప్సికమ్ రోటి పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలండి. అంతే అండి, మన క్యాప్సికమ్ రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా, ఈజీగా, చాలా క్విక్గా ఈ క్యాప్సికమ్ రోటి పచ్చడి చేసుకోవచ్చండి. ఇది వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా పిల్లలు క్యాప్సికమ్ ఇష్టపడని వాళ్ళు ఉంటే ఇలా రోటి పచ్చడిలాగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు.
మీరందరూ ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో అనేది నా కామెంట్స్లో షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద వచ్చే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.